అమృత ప్రణయాల గురించి తెలియని వారు ఉండరు. వీరు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ వారి కాపురం మూన్నాళ్ళ ముచ్చటగా మారింది. పరువు హత్య వీరి ప్రేమను విడదీసింది. ప్రేమ వివాహం చేసుకుని తన పరువు తీసిందంటూ అమృత తండ్రి భావించారు. దీంతో పథకం ప్రకారం ప్రణయ్ని అమృత ముందే చంపించాడు. కొన్ని నెలల క్రితం జరిగిన ప్రణయ్ హత్య ప్రతి న్యూస్ ఛానల్లో, ఒక న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో, ఫోన్లలో ఎక్కడ చూసినా వారి టాపికే కనిపించింది. మన తెలంగాణలో రోజు రోజుకి ఒక సంచలన వాక్య బయటకు వస్తుంది. అలా జరగడం వల్ల ఏ విషయమైనా సరే జనాలు చాలా తొందరగా మర్చిపోతుంటారు. అప్పట్లో ప్రణయ్ అమృతలకు న్యాయం జరగాలని కొంతమంది డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీలు తీశారు. మరికొందరు మాత్రం అమృత తండ్రి మారుతీరావుకి సపోర్ట్ చేశారు. ఏది ఏమైనా సరే పోయింది ఒక నిండు ప్రాణం. అమృత తన భర్తను చంపిన తండ్రి మారుతీరావుపై కేసు పెట్టింది. తన భర్తను చంపిన కారణంగా తన తండ్రిని ఉరితీయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరింది. అలాగే ప్రేమకు గుర్తుగా తన భర్త విగ్రహాన్ని పెట్టాలంటూ డిమాండ్ చేసింది. ఈ విషయమై అమృత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఓ మాట చెప్పింది. నా భర్తను చంపిన మా నాన్న అంతు చూస్తానంటూ అన్న మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రణయ్ చనిపోయే సమయానికి అమృత గర్భవతి. ఆమె నా కడుపులో పెరిగే బిడ్డకి నేను అన్ని చెప్పి పెంచుతానని, మా నాన్న అంతు చూస్తానన్న విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అమృతకు పుట్టబోయే బిడ్డ ఎవరి పోలికలతో పుడతారు అని అందరూ కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. మరి ఎవరి పోలికలతో పుడతారని తెలియాలంటే వేచి చూడాల్సిందే. తనకి పుట్టబోయే బిడ్డ ఆడ మగ అనేది త్వరలో తెలియజేస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.